వైయారాలో ఒలకబోసిన సిల్క్స్మిత నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో చదువు కూడా అంతంత మాత్రమే. మరి అలాంటి కండిషన్ నుంచి ఐటమ్ గర్ల్ గా సిల్క్స్మిత ఎలా ఎదిగింది? హాట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన సిల్క్స్మిత బయోడేటా ఏంటి? చిన్నప్పటి నుంచే సిల్క్స్మితకు సినిమాలంటే ప్యాషన్. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరులో జన్మించింది ఈమె. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి బంధువుల సాయంతో రంగుల ప్రపంచంలోకి వచ్చింది. చెన్నై చేరుకున్న విజయలక్ష్మి స్మితగా పేరు మార్చుకుని తమిళ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించింది. పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన తమిళ్ మూవీ వాండి చక్రంతో విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారిపోయింది. ఈ సినిమా హిట్ తో ఏకంగా ఆమె సౌత్ సెక్సీ క్వీన్ అయిపోయింది. తన కెరీర్ లో సిల్క్ స్మిత ఓవరాల్ గా 200కు పైగా సినిమాలు చేసింది. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది సిల్క్. హిందీలో కూడా తన టాలెంట్ చూపించింది. కేవలం గ్లామర్ చిందించే పాత్రలే కాదు, సీతాకోకచిలుక వంటి సినిమాల్లో డీసెంట్ రోల్స్ వేసి మెప్పించింది. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి, చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తలిరుతోంది. గుక్కిని గంజి తాగిన తర్వాత కొత్తానమ్మా. కోటయ్యా, ఏంటమ్మా గారు, గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్న ఉంది అంటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్యా, ఏంటమ్మా గారు, లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి ఓ అరకిలో పసుపు పట్రా. కోటయ్యా, మళ్ళీ అటెక్కడికి రా. బజారు ఎడితే తనకి ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్ కానీ పసుపు తీసుకురా, పులుసు మళ్ళీపోతుందని చెప్పానా? బొడ్డు కిందకు చీర కట్టినా, నడుము చుట్టూ కొంగు బిగించినా, విల్లులా ఒళ్ళు వంచినా, అది కేవలం సిల్క్ కి మాత్రమే సొంతమైన కళ. ఈ కళతోనే కుర్రకారు గుండెల్లో కిర్రు పుట్టించింది. ఇప్పటికీ టీవీల్లో సిల్క్ స్మిత పాట వస్తుంటే మనసులో గిలిగింతలు మొదలవుతాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సినిమా యాక్టర్ కావాలంటే ఎంత కష్టమో, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా అంతే కష్టం. కానీ సిల్క్ స్మిత లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కి అది చాలా ఈజీ. తెలుగు తెరకు బికినీ ట్రెండ్ పరిచయం చేసి తానేంటో చెప్పడం కాకుండా స్క్రీన్ పై చూపించింది సిల్క్ స్మిత. ఏ పోరగా
బికినీ ట్రెండ్ని తెలుగు తెరకు పరిచయం చేసింది సిల్క్స్మిత. జీరో సైజ్ క్రేజ్ లేని ఆ టైంలో తన టోన్ ఫిజిక్తో ప్రేక్షకుల మతిపోగొట్టింది. హీరో ఎవరైనా సరే ఈ సుందరాంగితో కాలు కదిపి డ్యాన్స్ చేయాలని పరితపించేలా చేసుకుంది. ప్రతి సక్సెస్ఫుల్ మూవీలో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉండేది. సినిమా సక్సెస్ కాకపోయినా ఈ శృంగార దేవత పాటకు మాత్రం ఫుల్ పాపులారిటీ వచ్చేది. అప్పటి టాప్ హీరోలందరి సినిమాల్లో ఐటమ్ సాంగులు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది సిల్క్ స్మిత. తెలుగులో చిరంజీవి, తమిళ్లో రజనీకాంత్ సరసన మంచి ఊపున్న పాటల్లో ఆడి పాడింది సిల్క్ స్మిత. తన అందచందాలతో హీరోలను డామినేట్ చేసే స్థాయిలో ఈ సుందరి క్రెడిట్ కొట్టేసింది. తెలుగులో చిరంజీవి సిల్క్ స్మితాది హిట్ కాంబినేషన్. ఖైదీ, ఛాలెంజ్, ఖైదీ నెంబర్ 786, ముఠా మేస్త్రి, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో వీళ్ళిద్దరూ ఆడి పాడారు. కళ్ళు సొగసైన ఒళ్ళు, సిల్క్ సొంతం. అలాంటి సిల్క్ ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆమె చనిపోయిందా, చంపేశారా? సిల్క్ మరణం వెనుక మిస్టరీ. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఎంత వేగంగా టాప్ లెస్ కెళ్ళిందో అంతే వేగంగా తన కెరీర్ ముగించేసింది ఈ హాట్ గర్ల్. కారణాలు ఏవైనా ఈ బ్యూటిఫుల్ స్టోరీకి మాత్రం సాడ్ ఎండింగే మిగిలింది. తెరపై అందచందాలతో రెచ్చగొట్టిన ఈ భామ జస్ట్ 36 ఇయర్స్ కే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇంతకీ సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం ఎవరు? ఎవరి చేతిలోనైనా మోసపోయిందా? అసలు కుట్ర వెనుక ఎవరున్నారు? కన్నతిల్ల యోగ
తన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో సినిమా ప్రపంచాన్ని గెలిచింది సిల్క్ స్మిత. కానీ రియల్ లైఫ్ లో మాత్రం తలవంచాల్సి వచ్చింది. రంగుల ప్రపంచపు ఈ పంచవన్నెల చిలుక జీవితమనే సవాల్ ముందు ఓడిపోయింది. అసలు తప్పంతా మీదే. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈ వేళ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కాదు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో 36 ఏళ్లకే జీవితాన్ని చాలించింది. లవ్ ఫెయిల్, ఆపై ఆర్థిక ఇబ్బందులు, వీటన్నింటితో ఉక్కిరి బిక్కిరై 1996 సెప్టెంబర్ 3న చెన్నైలో సూసైడ్ చేసుకుంది. చనిపోయి 14 ఏళ్లైనా సిల్క్ స్మిత మరణం వెనుక అసలు కారణం మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ఇంతకీ ఏం జరిగింది? ఆమె మరణం వెనుక ఎవరున్నారు? ఆమె మోసపోయిందా? మోసపోతే ఎవరి చేతిలో మోసపోయింది? నిర్మాత చేతిలోనా, దర్శకుడి వల్లనా, లేదా ఏదైనా ద్రోహం జరిగిందా? అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఎవరైనా పెద్ద హీరో ఆమె మరణానికి కారణమయ్యాడా? అసలేం జరిగింది? ఇలా ఆమె చనిపోయిన తర్వాత ఎన్నో వాదనలు, వార్తలు బయటకు వచ్చాయి. అవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నల్లా మిగిలిపోయాయి. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ది డర్టీ పిక్చర్ పేరుతో ఒక సినిమా వచ్చింది. విద్యా బాలన్ సిల్క్ పాత్ర చేసింది. సిల్క్ స్మిత స్టోరీ విషాదాంతమే అయినా సినిమాలో శృంగారతార అంటే ఇప్పటికీ మొదట గుర్తొచ్చే పేరు ఈమెదే. తన ఆటతో, పాటతో, కొంట చూపులతో లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది సిల్క్ స్మిత.